ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ వదిలేదు, క్వశ్చన్ లేదు. మరి కంటెస్ట్ చేస్తారా అంటే కొంచెం మెరకులు జరిగితే సస్పెన్స్ అవుతాయి. అది ఇది చెప్పండి, దైవరోసారి అయింది ఎప్పుడు మీకు తెలియదు, అయింది అప్పుడు ఎలా ఉంటుందో మాకు తెలియదు. బట్ పార్టీ మారే సమస్య లేదు. ఎందుకనంటే నేను దాదాపుగా 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నాను. ఢిల్లీలో ఏమన్నానంత గౌరవించారు. ఇప్పుడు దాదాపుగా మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్తో 21 సంవత్సరం నుంచి ఎంపీగా ఉన్నాను. మరొక 3 ఏళ్ళు ఉంటాను. తిరుపతి 2 సార్లు చైర్మన్గా ఉన్నాను, కేంద్ర మంత్రిగా ఉన్నాను, కాంగ్రెస్ నాయకుడిగా. ఇన్ని ఉన్న తర్వాత ఇప్పుడు నాకు అవసరమే ఉందా పాయింట్ వేరే పార్టీ అవసరం లేదు. తప్పు ప్రిన్సిపల్, ప్రజలు హర్షించరు. నంద్యాల బై ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ నార్మల్గా సాంప్రదాయం ఏంటంటే రాజకీయంగా సింపతి ఉంటుంది. ఒక కుటుంబ సభ్యుడు మరణిస్తే మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు కంటెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రజలు మన తెలుగు ప్రజలకి మీకు ఎక్కువ ఇది ఉంటుంది, సెంటిమెంట్ మనుషులు మనం ఉంది. అయ్యో పాపం చనిపోయినది, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు అని ఇవ్వడం నా న్యాయం. అందుచేత అక్కడ పరిస్థితులు వేరే, ఇది ఆ పరిస్థితులు కాంగ్రెస్ కూడా పోవడం అవసరం లేదు. ఇది ఎందుకనంటే అది కంప్లీట్గా వాళ్ళ భూమా వాళ్ళు, అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ కంప్లీట్ అటాచ్మెంట్ ఆ ఏరియాలో. సో ఆయన అకస్మాత్తుగా దురదృష్టం కొద్దిగా పాపం, ఆయన మరణించినప్పుడు ఖచ్చితంగా అయ్యో పాపం అంటాం. ఇప్పుడు నేను కాంగ్రెస్ అయినా కూడా అయ్యో పాపం ఎందుకు అంటున్నాను. ప్రతి ఊరికి మనం అయ్యో సానుభూతి ఉంటుంది. ప్రతి చెప్పేది నీకు వయస్సులో యువకులు వాళ్ళంతా యంగ్ పీపుల్ 50s లోపలంతా వాళ్ళకి వాళ్ళ ఇష్టం ఉంది. 70s చేయకూడదు, దేర్ ఇస్ డిఫరెన్స్. ఎల్డర్లీ మ్యాన్గా సీనియర్ పీపుల్గా ఉండేప్పుడు చేయకూడదు. ఇది యంగ్ ప్రజలు ఎలా హుషారయ్యారంటే ఓటు వేసేటప్పుడు గెలిచేవాడికి పక్క పక్క నేరగా నెక్టివ్ ఉండేవాళ్ళకి వేస్తున్నారు ఓటు. వాళ్ళు తెలుసుకున్నారు కాంగ్రెస్ లాస్ట్ మినిట్లో అక్కడ ముస్లిం ఓట్స్ ఉన్నాయని ఒక ముస్లిం క్యాండిడేట్ పెట్టారు అక్కడ వాళ్ళ స్ట్రాటజీ. అది పనిచేయలేదు. కారణం ఏంటంటే ఓటర్స్కి బాగా పరిచయం వ్యక్తి కావాలి. సో అది కాంగ్రెస్కి అట్లా అది తప్పుగా రుజువు. తెలిసిన మనిషి ఒక నాయకుడిగా ఉండి ప్రజలకు ఉంటే ఒకటి. ఈ రోజుల్లో పార్టీతో పాటు క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్, పార్టీతో పాటు క్యాండిడేట్ వెరీ ఇంపార్టెంట్. అందుచేత దానివల్ల కాంగ్రెస్కి అలా వచ్చింది ఓటు. సో అది కరెక్ట్ కాదు. అసలు మా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే అసలు ఆఖరి నిమిషంలో ఎవరు అంత ఎక్కువగా యాక్టివ్ లేని మనిషిని తెలియని మనిషిని పెట్టారు, అది తప్పు జరిగింది. అది అప్పట్లేదు. ఇప్పుడు షిప్యార్డ్ ఉంది, షిప్యార్డ్ పబ్లిక్ సెక్టర్ది, డిఫెన్స్ తీసుకున్నారు, వాళ్ళు న్యాయం చేయట్లే. నేను మన పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాను, రిప్లై వచ్చింది, నేను మళ్ళీ ఫాలో చేస్తాను, హిందుస్థాన్ షిప్యార్డ్కి న్యాయం చేయిస్తాను. కారణం ఏంటంటే అది షిప్పింగ్ మినిస్ట్రీలో ఉండి నష్టాల్లో ఉండి దాదాపు 1000 మందికి ఉద్యోగాలు పోయే పరిస్థితిలో ఉంటే ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్ ముందుకు వచ్చి మేము తీసుకుంటాం, ఎందుకంటే షిప్పింగ్ హిందుస్థాన్ షిప్యార్డ్లో చాలా నేర్పు ఉంది, స్కిల్ ఉంది, వాళ్ళు బ్రహ్మాండంగా షిప్స్ తయారు చేయగలరు, ఇది మన వార్ షిప్స్ తీసుకున్నారు. తీసుకొని న్యాయం చేయట్లేదు. ఇది చాలా ఘోరమైన అన్యాయం. సో నేను మొన్న పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాను, నేను మన డిఫెన్స్ మినిస్టర్ ప్రొడక్షన్తో కూడా మాట్లాడాను, నాకు మొన్న జవాబు కూడా ఇచ్చాడు, రిప్లై కూడా ఇచ్చారు. మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మీకు ఖచ్చితంగా మీకు దాన్ని సెర్చ్ చేస్తామని, నేను దాన్ని ఫాలో అవుతాను, ఖచ్చితంగా హిందుస్థాన్ షిప్యార్డ్ రక్షిస్తాం. మరి ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ది దానికి ఏం, అది స్ట్రాంగ్గా ఉంది, ఎక్స్పాన్షన్ చేశారు, ప్రొడక్షన్ బాగుంది, ఎఫిషియెంట్ మేనేజ్మెంటు, అక్కడ చైర్మన్ కూడా చాలా ఎఫిషియెంట్ మ్యాను, అక్కడ స్టాఫ్ కూడా మంచి మేనేజ్మెంటు, అందరూ హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళే. ఓన్లీ ఏంటంటే ప్రాబ్లము ఇప్పుడు స్టీల్ డిమాండ్ లేదు ఇండియాలో, ఇట్ ఈస్ ఎ టెంపరీ ఫేజ్. ఎప్పుడైతే స్టీల్ డిమాండ్ పడిపోయిందో ప్రైస్ కూడా పడిపోయింది, ప్రైస్ పడింది డిమాండ్ పడిపోయింది, దానివల్ల టెంపరీగా స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంది. రైల్వే జోను మన సురేష్ ప్రభుని రాజ్యసభ మెంబర్ చేశాం, ఆయన మంత్రి కూడా చేయలేకపోయాడు. దానికి అదే చిదంబరం రహస్యం మారింది, ఎవరు వచ్చినా చేయట్లేదు. మళ్ళీ మేము ఫైట్ చేస్తూనే ఉంటాం దానికి. అది మాకు మన జోన్ కూడా మన హక్కు, అది ఇది విశాఖపట్నం రైల్వే జోన్, అది ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇది క్వశ్చన్ ఆఫ్ సింపతి. ఇది ఎక్కడ తీసుకోండి, మీరు చరిత్రలో ఏ ఎక్కడ తీసుకున్నా ఎవరైనా క్యాండిడేట్ మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీ తిరుపతిలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే భార్య అక్కడి మీద గెలిచింది, ఎక్కడైనా జరుగుతుంటుంది.